హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన అమ్మవారికి గాజుల దండ ఎలా తయారు చేయాలనేవి చూద్దాము. శ్రావణ మాసం వస్తుంది కండి, అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకుంటూ అమ్మవారికి గాజుల దండ వేయటం చాలా మంచిదనమాట. మనకు శ్రావణ మాసంలో శ్రావణ మాసం పూజలు చేసుకున్న రోజులు అమ్మవారికి గాజుల దండ వేసి మనం ఆ తర్వాత మనం వేసుకోవచ్చు. ఇవి మన సైజు గాజులు తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేను వచ్చేసి మొత్తం 2 డజన్ గాజులు తీసుకున్నాను. గ్రీన్ ఒక 2 డజన్లు తీసుకున్నాను. ఏంటంటే నా దగ్గర ఉన్న పటానికి సరిపోయే విధంగా మాత్రమే నేను తీసుకున్నాను. 1/2 డజను రెడ్ గాజులు తీసుకున్నాను. ఇది స్టోన్స్ లేస్ అనమాట. ఆ స్టోన్స్ లేస్ కూడా మనకి మెరుస్తూ ఉంటుంది, అందుకని చెప్పేసి స్టోన్స్ లేస్ తీసుకున్నాను. ముందు ఒక గాజు తీసుకుని ఆ గాజుకి ఈ లేస్ తోటి ముడివేద్దాం. ముందు ఇలా ముడేసేసుకోవాలి దగ్గరికి. ఏంటంటే గోల్డ్ లేసు దానికి స్టోన్స్ ఉన్నాయి కదా, చక్కగా మెరుస్తూ ఉంటుంది అనమాట. అమ్మవారి పటానికి వేసినా కూడా మనము ఇలా చక్కగా దగ్గరికి లాగి ముడేసేసుకోవాలి. కరెక్ట్గా ఇలా చూసుకోండి, మనకు ఊడదనమాట. దాని కిందగా ఆ లేసు కిందగా మళ్ళీ లేసు ఇలా తిప్పుకోవాలి. చూసారా, ఇలాగా ఇలా తిప్పుకోవాలి. చాలా ఈజీ అన్నమాట. మనకు ఒక్కసారి చూస్తే 2 సార్లు చేసేసుకోవచ్చు. మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 1 బై 1 ఇలా పెట్టుకుంటూ రావాలి. మనం ఇటువైపుకి తిప్పుకోవచ్చు, అటువైపుకి తిప్పుకోవచ్చు. ఇందాక ముందు వైపు తీసుకున్నాను, ఇప్పుడు వెనక వైపుకి తీసుకున్నాను. చూసారా, ఇలా పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క గాజు ఇలా తిప్పుకుంటూ, ఏంటంటే మనం మెలి తిరిగింది అంటే గాజులు ఊడిపోతాయన్నమాట. మనం ఇదే లెవెల్లో పెట్టుకుంటూ వచ్చామనుకోండి, మెలి మళ్ళీ పక్కకు తిరగకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అసలు మెలి కూడా ఊడదు మనం ఇలా తిప్పితే, సైడ్కి ఎదురుగా తిప్పితే తప్పించి. చూసారలా, చక్కగా అస్సలు దండ వేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి శ్రావణ మాసం మొత్తం అమ్మవారి మెళ్ళ ఉంచేసి ఆ తర్వాత మనం వేసుకోవచ్చు ఈ గాజుల్ని. అందుకనే మన సైజ్ తీసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చిందండి నాకైతే. మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇది. ఇప్పుడు ముందు 1 డజను గ్రీన్ గాజులు వేసుకున్నాను, ఇప్పుడు రెడ్ గాజులు 1/2 డజన్ తీసుకున్నానని చెప్పాను కదా, అవి కూడా వేస్తున్నాను నేను. అది ఇలా రెడ్ గాజులు కూడా పెట్టేసుకుంటున్నాను. మనకి అమ్మవారికి మట్టి గాజులు దండ వేసి ఆ తర్వాత పూలు వేసుకోండి, అసలు చాలా అందంగా కనపడుతుంది అనమాట అమ్మవారు. మనకి రెడ్ గాజులు కూడా వేసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మిగతా గ్రీన్ గాజులు కూడా పెట్టేసుకుంటున్నాను. గ్రీన్ గాజులు కూడా మొత్తం ఇలాగే పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా చూసి మన అమ్మవారి పటం ఎంత సైజు ఉందో చూసి దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేను తీసుకున్న గాజులకి, నా దగ్గర ఉన్న పటానికి అమ్మవారు గాజులకు సరిపోయే విధంగా నేను తీసుకున్నానమాట. నాకు ఈ దండ అమ్మవారి పటానికి కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, లేసు మెరుస్తూ ఎంత అందంగా కనపడుతుందో. స్టోన్స్ గోల్డ్ లేసు, స్టోన్స్ ఉన్న లేసు కాబట్టి చాలా బాగుందన్నమాట. మనకి చాలా నీట్గా చక్కగా, చూసారా అమ్మవారి దండ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ చివరిని కూడా మనం ముడేసేసుకుందాము. ఫస్ట్లో ఎలా అయితే వేసుకున్నామో అలాగే వేసుకుందాము. ఇక్కడ కూడాను ఏమి ఊడదనమాట. మనకి పటానికి అయినా కూడా పటం పైన చిన్న మేకుల్లాగా ఉంటాయి కాబట్టి ఈ లేసు దానికి తగిలించేసుకోవచ్చు. చాలా ఈజీగా అసలు జారకుండా ఉంటుంది అన్నమాట. ఇలా ముడేసేసుకోవాలి చివరిన. చూసారా, అసలు చక్కగా దండ ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చిందనమాట. చాలా ఈజీ. ఒక్కసారి చూసామనుకోండి మళ్ళీ అసలు తప్పకుండా మీరు సెకండ్ టైం మీరే ట్రై చేస్తారు. నా దగ్గర ఉన్న అమ్మవారి ఫోటో ఇది వచ్చేసి, ఈ అమ్మవారి ఫోటోకి సరిపోని చేశాను. చూసారా ఎలా ఉందో. నా శారీ కూడా బ్యాక్ సైడ్ గ్రీన్లో ఉండటం వల్ల గ్రీన్లో కలిసిపోయాయి. ఇప్పుడు అమ్మవారి పటానికి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట దండ. ఆ గాజుల్లో అమ్మవారి ఫోటో చూడండి, చాలా అందంగా కనపడుతున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. వస్తున్నది శ్రావణ మాసం కాబట్టి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.